ఛానల్స్, బాల్ స్కేల్ ఎడ్రెసీస్, పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సరికొత్త మోడల్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము, కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారు ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఈ మిషన్లో మనము ఎలాంటి డైట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచిందంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్ర సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఒక డై, కింద ఒక డై. సో సింగిల్ ఆపరేటర్, డబుల్ డై మిషన్, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మిషన్తో పాటు మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఇది ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది. దీని వలనే హీట్ అవ్వడం వలన మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆకారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం. సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ ఈ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, తిరుపతి చిత్తూరు డిస్టిక్, తిరుపతి మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు, వెంకటగిరి, నాయుడుపేట, రావు ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ ఉంటాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫెట్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యి 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ అయ్యాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎడ్రెసీస్, పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ సింగిల్ డై మిషన్లో, సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడం వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఒక డై, కింద డై, ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను అండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను. ఒకే పక్క ఎలా తయారు చేస్తారో బాగా గమనించండి.
ఇంకా రెడ్ చేసుకొని మనం గేర్ని ఇంకా ముందుకు తెచ్చాలి. పెట్టిన తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము సీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒకటే చికెన్ లాగితే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా కటింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడా లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 సైజ్ బొమ్మ ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ ఫిట్ చేసుకొని ఇలా ఫిట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి మనము గేర్ని ఇలా తాగినప్పుడు మన సింగల్ ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా క్రాక్ లేకుండా ఎలా మళ్ళా గేర్ ఇలా లాగడం వల్ల మరియు తీసుకొని ప్లేట్ ఎలా తయారు, స్క్వైర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకే మిషన్లో స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సర్కిల్ సర్కిల్ ప్లేట్. ఏ మిషన్లో మనకు కావాలంటే పల్సర్ పతలా ప్లేట్స్ ఒకటి రెండు ఇలాంటి పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనం హైలు మార్చుకొని పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనము ఇలా పెట్టేసి
దయచేయండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూసినాము. స్క్వైర్ టైప్ ప్లేట్స్ అంటే నాలుగు భుజాలు, చతురస్రాకారము, ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనకి 1 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 1 HP మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ 1 HP మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్